ఎడారి దేశం దుబాయ్లో ఎండలు మండిపోతున్నాయి. ఓ దశలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల సహాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. యుఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ నిపుణులు డ్రోన్ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వర్షాన్ని కురిపించారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగర మదనం చేశారు. వర్షం కోసం యుఏఈ ప్రభుత్వం మేఘమదనం చేస్తుంది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం మేఘాలను కరిగిస్తుంది. తాగునీటి కోసం సొంతంగా వానను కురిపించుకుంటోంది. మేఘమదనం అంటే ఏదో తుంపర్ల లాంటి వాన కాదు. మన దగ్గర నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఎట్లాంటి వాన పడుతుందో అక్కడ అలాగే పడుతుంది. ఎడారి ఇసుకలు సైతం వరద పారుతుంది. రోడ్డు పక్క నుంచి జాలువారే నీళ్లు జలపాతాన్ని తలపిస్తున్నాయి. మేఘమదనం కాన్సెప్ట్ పాతదే అయినా యుఏఈ కొత్త తరహా టెక్నాలజీతో వానదేవుణ్ణి వాసం చేసుకుంటోంది. డ్రోన్ల సాయంతో మేఘాల్లోకి కరెంటును పంపి మరో మేఘం దగ్గరికి కదిలిస్తుంది. రెండు మేఘాలు దగ్గరికి చేరగానే క్లౌడ్ సీడింగ్ సాంకేతికతతో మేఘాన్ని చినుకులుగా మారుస్తుంది. ఇలా కురిసిన వాన నీటిని ఎప్పటికప్పుడు ఒడిసి పట్టడానికి దుబాయ్ మార్గాలను అన్వేషిస్తుంది. డ్యాములు, ఎడారి లోయలు, రిజర్వాయర్లు నిర్మిస్తుంది. దేశంలో ప్రస్తుతం 130 డ్యాములున్నాయి. వీటిల్లో 42 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. మరిన్ని డ్యాములు నిర్మించాలని యుఏఈ ప్రభుత్వం యోచిస్తుంది. వర్షం కోసం యుఏఈ వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని యూకేలోని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలో డ్రోన్ల సాయంతో మేఘాల్లో విద్యుత్ ప్రసరింపజేసి వాటిని కదిలేలా చేస్తారు. ఒక మేఘం మరో మేఘం దగ్గరగా కదిలినప్పుడు మేఘంలో అవపాతం సాంద్రత పెరుగుతుంది. అదే సమయంలో క్లౌడ్ సీడింగ్ సాంకేతికత ప్రకారం విమానాల ద్వారా లేదా భూమి నుంచే మేఘాల మీదకు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ పొడి మంచును ప్రసరింపజేయడంతో అవపాతం పెద్ద నీటి బిందువులుగా మారి వర్షం పడుతుంది. దుబాయ్లో ఏడాది సగటు వర్షపాతం 7.8 సెంటీమీటర్లు. విదేశాల నుంచి వచ్చే కార్మికులు, పెరుగుతున్న జనాభాతో ఇటీవలే నీటి అవసరాలు బాగా పెరిగాయి. తాగునీటి కోసం సముద్రపు నీటిని శుద్ధి చేసుకోవాల్సిందే. దీనికోసం డిసాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. యుఏఈలో 42% జనాభా తాగునీటి అవసరాలు తీర్చేది ఈ ప్లాంటే. అయితే సముద్రపు నీటిని శుద్ధి చేసి రోజువారీ అవసరాలకు వినియోగించడం చాలా ఖర్చుతో కూడుకుంది. డిసాలినేషన్ ప్లాంట్ కంటే మేఘమదనం ద్వారా తాగునీటిని సేకరించడం చాలా చవక.